మిర్చి రైతులకు స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లో మిర్చి పైరును తామర పురుగు తీవ్రంగా నష్టపరుస్తుంది. మిర్చి పైరును ఆశించి తీవ్ర నష్టాన్ని కలుగజేస్తున్న ఈ కొత్త రకం తామర పురుగును సమగ్ర సస్యరక్షణ చర్యలతో నివారించవచ్చని గుంటూరు జిల్లాలోని లామ్ ఉద్యాన పరిశోధనా కేంద్రం కీటక విభాగం శాస్త్రవేత్త తెలిపారు. ఆకులపైన అడుగు భాగాలతో పాటు పూతలో అధిక సంఖ్యలో తామర పురుగులు ఆశించడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇండోనేషియా, మలేషియా తదితర దేశాల్లో ఈ కొత్త రకం తామర పురుగు గతంలో ఉండేది. 2015లో మన దేశంలో బొప్పాయి తోటల్లో వీటిని మొదటిసారిగా గుర్తించారు. క్రమంగా కూరగాయలు, ఇతర పంటలకు వ్యాపించి తామర పురుగు చివరకు మిరప పంటపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. తామర పురుగు ఆకు కింద పై భాగాల్లో ఆకుపచ్చని భాగాన్ని గీకి తినడం వల్ల నల్లని పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. కొత్తగా వచ్చే ఆకులు ఇటుకరాయి రంగులో కనిపిస్తూ ఉంటాయి. పూతలో పుప్పొడిని పూర్తిగా తినివేయడంతో పూత కూడా రాలిపోతుంది. దీనిని రైతులు ఎర్రనల్లిగా భావించి ఎబాసిన్, మెటబోల్, సల్ఫర్ లాంటి మందులు విచ్చలవిడిగా పిచికారీ చేస్తున్నారు. తామర పురుగుకు సంబంధించిన మందులను వాడుకోవడం ద్వారా ఈ పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు. తామర పురుగు నియంత్రణకు మలాతి అని కూడా ఉపయోగించవచ్చు. అబామెక్టిన్, డైమెథియేట్ కూడా వాడవచ్చు. తామర పురుగుల నివారణకు మిర్చి తోటల్లో జిగురు వలలు ఏర్పాటు చేసుకోవడం, సరైన విధానంలో నీరు పారించడం, యూరియా వినియోగాన్ని తగ్గించుకోవడం, తామర పురుగు మరీ విపరీతంగా ఉన్న మొక్కలను పెకలించి తోటకు దూరంగా పడవేయడం, పురుగు మందులు విచ్చలవిడిగా వాడడాన్ని తగ్గించుకోవాలి, పొలంలో కలుపు నివారణ చేసుకోవడంతో పాటు గట్లపై కూడా గడ్డి లేకుండా చూసుకోవాలి. వేసవికాలంలోనే లోతు దుక్కులు చేయడం వల్ల ఈ పురుగు వ్యాప్తి తగ్గే అవకాశం ఉందని కూడా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. రైతు సోదరులు వారి అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో వెల్లడించండి. మీరు ఏ ప్రాంతంలో మిర్చి వేశారు, మీ తోటలో తామర పురుగు నివారణకు ఎలాంటి మందులు పిచికారీ చేశారు, అదుపులో ఉందా లేదా అనే విషయాలను కూడా కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మంది రైతులతో సబ్స్క్రైబ్ చేయించండి.